స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు స్టేషన్ ఆవరణంలో శ్రీ ఎస్ రవికుమార్ ఎన్స్ప్రోమెంట్ సూపర్డెంట్ గూడూరు మరియు కె జానకిరామ్ అసిస్టెంట్ ఎన్స్ప్రోమెంట్ సూపర్డెంట్ గూడూరు వారి ఆధ్వర్యంలో యాక్సిన్ చట్టం కింద నమోదు చేయబడిన 119 కేసులలో సీట్ 180 ఎంఎల్ పరిణామం కలిగిన మొత్తం 1487 మద్యం సీసాలను తిరుపతి జిల్లా ఎస్సీబీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ధ్వంసం చేయడం జరిగిందని గూడూరు ఎస్సీబీ సిఐపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గూడూరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గూడూరు ఎస్సీబీ సిఐపీ విజయ్ కుమార్, ఏ శేషమ్మ, సబ్ ఇన్స్పెక్టర్ గూడూరు ఎస్సీబీ సి విష్ణు నందిని, సబ్ ఇన్స్పెక్టర్ డిటిఎఫ్ గూడూరు ఎస్సీబీ కానిస్టేబుల్స్ ప్రసాద్, రమేష్, భాష, కృష్ణయ్య, ఆనంద్, రవి, దయాకర్, నారాయణ, సురేష్, బాలాజీ, ప్రేమ్, శ్రీన్ తదితరులు పాల్గొన్నారు. ఫీటింగ్ తీసుకున్నాడు కృష్ణ గారి దగ్గర ఫారు వచ్చింది. తెస్తాను సార్, వీడియోనే ఇరవైలో
దాన్ని ఎట్లా మూతలు ఎట్ట తీస్తారు చేతులు తీస్తారా కోసుకోవా అలవాటు లేదు రెండు మూడు వాటిలో దీన్ని ఇటు కనపడేటది ఇతర బకెట్ పసు ఇంకా తీయండి క్యాపిల్ తీసుకోసేయండి అయినాయి అయినట్టు తీయండి ఒక ఇద్దరు రండి ఇటు ఇప్పండి ఒక ఇద్దరు ఇంకో ఏదైనా కొన్ని ర్యాండమ్ కొన్ని చెప్పు ఐదు సార్ ఎంత 20 20 అవుతుంది 20 అవుతుంది వీడియో వస్తుందా అనేది కాదమ్మా ఒక బాటిల్ పోయింది వాళ్ళు ఓపెన్ చేస్తారు మీరు ఊరికి పోయి ఏం కలుపుకోండి అది రికార్డెడ్ అక్కడ పంపిస్తారు మేడం గారికి సురేష్ ఒక బాటిల్ మేడం గారికి ఓపెన్ చేసి చేయండి అమ్మా అక్కడ పోయి ఊరినట్టు ఊరినట్టు పంపి ఫోటోలు దిగండి అందరికి నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ నందు ఈ స్టేషన్ ఆవరణలో గూడూరు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయిన శ్రీ ఎస్ రవికుమార్ గారు, అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వారైన కె జానకిరామ్ గారి ఆధ్వర్యంలో మొత్తం 119 కేసుల్లో సీజ్ అయిన 1487 మద్యం సీసాలను ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. వాటిలో వాటి యొక్క మొత్తం విలువ 191,000 రూపాయల వరకు వాటి మొత్తం విలువ ఉంటుంది. వీటిని ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34A కింద ఈ బాటిల్స్ అన్నింటినీ 119 కేసుల్లో సీజ్ చేయడం జరిగింది. వాటిని మొత్తాన్ని కూడా కాన్ఫిస్కేటింగ్ అథారిటీ అయిన డిప్యూటీ కమిషనర్ వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వాటిని మొత్తాన్ని నాశనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.